27 సంవత్సరాల కిందట 7 మందితో మొదలై 7,000 మంది వరకు అత్యద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించిన బృందం హిందూపురం తిరుమల పాదయాత్ర బృందం. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్నం అభీష్టతం చతుర్ముఖేరతనయం శ్రీనివాసం భజేనిశం. పాదయాత్ర నేను పోకున్న ముందు నా జీవితం, పాదయాత్ర పోయిన తర్వాత నా జీవితానికి చాలా వ్యత్యాసం. హిందూపురం గారే కాకుండా పాదయాత్రపురం విష్ణు సహస్రనామపురంగా అనుకునే దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కొద్దిమంది తమ భక్తి ప్రభుత్వం చాటుకుంటూ కాలుకు పాదరక్షలు లేకుండా కూడా చాలామంది నడుస్తూ ఉన్నారు. విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ కలుపుకొండు ఈ యాత్రకు బర్తా ఇది. ప్రతి అడుగులో కూడా ఓం నమో వెంకటేశాయ. నా వయసు 65 సంవత్సరాలు, ఇంకా 7 సంవత్సరాలు చేస్తానేమో అనే అభిప్రాయం నాకు కలుగుతోంది. దేవుని దయ వల్ల శ్రీ వెంకటేశ్వర స్వామి ఈరోజు 100,000 కిలోమీటర్లు అయినా నడిచే కెపాసిటీ నాకు ఇచ్చినాడు. ఈ పాదయాత్ర వచ్చిన తర్వాత నాకు ఈ పారాయణాలు సత్సంగాలు అంతా చూసి నాలో కోపం ఆవేశం అంతా తగ్గినాయి. 1991లో మొదటిసారి పాదయాత్ర పోయినప్పుడు చిన్నపట్టి గ్రామం ప్రజలు మమ్మల్ని దొంగలనుకొని కొట్టడం కూడా జరిగింది. ఫ్లాట్ నుండి అలా పోతుంటే ఇంకా జీవితంలో ఈరోజు ఇంకా ఇదే లాస్ట్ నా చివరి పాదయాత్ర, ఇంక ఏ రోజు నేను పాదయాత్ర రాను.